बाबू रेडी बाबू कट कैमरा एक्शन। నమస్తే భాయ్ పెద్ద మంచులు ఏమంటే హీరోస్ హీరోస్ అంటే టైం చెప్పి అప్పుడప్పుడు చెప్తా ఉంటా కరెక్ట్ మన లైవ్ కి అభినవ్ సార్ రాబోతున్నారు చాలా రోజుల ముందు ఐ థింక్ దాదాపు चलो मल्ली ओ सारी मनम चार्ज चेद्दाम हेलो गाइस वच्चेसाम तारतो वच्चि चार्ज चेयनिकि हाई ना ఎలా ఉన్నారు आफ्टर बागुन्नानु आफ्टर ई थिंक 1 ఇయర్ తర్వాత అనుకుంటాం మనం యా 1 ఇయర్ దాటేసింది దానైనా ముందు మాట్లాడాం మనం అవును దాపు 1 ఇయర్ 2 మంత్స్ ఏమ అవుతుంది యా చాలా ఎక్కువ రోజులు అవుతున్నా నేను ఆ వీడియో చూసాను మనం చేసిన తర్వాత కూడా చూసాను మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి అసలు అవునన్న చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఐ థింక్ ఆ రోజు హైయెస్ట్ వ్యూస్ అనుకుంటా నా ఛానల్ లో गेम प्ले आसल फस्ट इंट्रस्ट रात गेम प्ले चूडा యా సార్ వి మేం 29th ఆర్ 4th రోజ్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం కానీ 29th రోజ్ చాలా సినిమాలు మనం మీద పడిపోయింది సో మేం పోస్ట్‌పోన్ 4th కి పోస్ట్‌పోన్ చేద్దాం అనుకుంటున్నాం ఓకే అన్న చూడాలి ఆ 4th అంటే నవంబర్ 4th గాను నెక్స్ట్ మంత్ యా దివాళీ రోజు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం బాలి స్పెషల్ 29th రిలీజ్ అవుతది చెప్పలేం కానీ డేట్ ఫిక్స్ చేయాలనుకున్నాం మినిమం 200 టికెట్స్ కన్ఫర్మ్ yes చలా భయ్ యా డెఫినెట్లీ హాల్ అయిపోతది హాల్ మొత్తం ఫుల్ అయిపోతది చాలా స్మాల్ ఫిల్మ్ అది బడ్జెట్ లో చిన్న టీమ్ తో ఫస్ట్ లాక్ డౌన్ మనం మాట్లాడిన తర్వాతనే మనం మాట్లాడిన కొన్ని డేస్ తర్వాతనే మేము షూట్ కి వెళ్ళాం అవునా ఓకే యా చాలా తక్కువ టైం లో షూట్ చేసుకొని వచ్చాము స్మాల్ బై అంతా కొత్త వాళ్ళు బట్ రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది అందుకే థియేటర్స్ కి వెళ్తున్నాం లేకపోతే ఓటీటీకి వెళ్ళిపోయేది రెస్పాన్స్ చాలా బాగుంది అని చెప్పి మేము థియేటర్ కి వెళ్తున్నాం ఇప్పుడైతే మంచికి మాకు పీవీఆర్ వాళ్ళు ఆఫర్ కూడా చేశారు వాళ్ళే రిలీజ్ వాళ్ళే ప్రమోట్ చేస్తున్నారు హోప్ఫుల్ కొంచెం పెద్ద హిట్ అవుతుందని హోప్ చేస్తున్నాం
పీవీఆర్ యాక్చువల్లీ కర్నూలు సీక్రెట్ గెలిపి ఒక 20-30 మెంబర్స్ టీమ్ కలిసి వ్యాక్సినేటెడ్ అయ్యి మేము ఐసోలేషన్ లో తీసుకున్నాం సినిమా మొత్తం. ఓకే, కెమెరా వాళ్ళు లైట్ వాళ్ళు అందరూ వ్యాక్సినేటెడ్ అయ్యి వ్యాక్సినేటెడ్ అండ్ మొత్తం సపరేట్ ఉండే శానిటైజ్ చేసుకుంటూ సపరేట్ గా ఉండే వెళ్ళి చేసుకుని వచ్చాము షూట్ అంతా. ఇంకా లాక్డౌన్ లో తీయాలంటే చాలా రిస్క్ అంటే చాలా తక్కువ మంది వెళ్ళాము. కాస్టింగ్ కూడా చాలా చాలా తక్కువ మంది ఉన్నారు మూవీలు కొత్త వాళ్ళు. రమ్య నాతో హుషారులో రమ్య అని యాక్ట్రెస్ ఉంది కదా, తను నేను లీడ్ ఇందులో. ఓకే, సో బేసిక్ గా మా ఇద్దరి మధ్యలోనే ఒక హైదరాబాద్ టు బెంగళూరు లో ఒక జర్నీ స్టోరీ మొత్తం కార్ డ్రైవ్ లో జరుగుతుంది స్టోరీ అంతా. ఓకే, అంతకి ఎంత షూట్ చేయడానికి ఎంత మందికి అవసరం పడతారు అంతే మందితో వెళ్ళి సీక్రెట్ గా తీసుకుని వచ్చేసాం మొత్తం ప్రాజెక్ట్. డిసెంబర్ సరికి షూట్ అయిపోయింది మాది. అవునులేండి, ఆగస్ట్ 10 డిసెంబర్ 2 వరకు షూటింగ్ కంప్లీట్ ఫినిష్ అయిపోయింది. ఆడియో అయితే ప్రమోషన్ చేయట్లేదు, సో మీరే మా ప్రమోషన్, మీరే చూసేయండి అందరు. గాయ్స్ అందరూ ఇన్స్టాలో మూవీ రిలీజ్ ముందు చెప్తున్నా, మూవీ రిలీజ్ ముందు నేనైతే ఫస్ట్ షో వెళ్ళిపోతాను నేనైతే. ఓకేనా, నువ్వు నువ్వు ఇక్కడికి వచ్చేసాయి సార్, నువ్వు ఇక్కడికి వచ్చేసాయి, మనం ఇక్కడ చూద్దాం హైదరాబాద్. వచ్చింది డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోయి చూస్తా. హైదరాబాద్ లో ఉన్నారా చాలా మంది? చాలా మంది ఉంటారు హైదరాబాద్ లో. హైదరాబాద్ లో కూడా వచ్చేయండి అందరం కలిసి చూద్దాం నెట్గా. ఓకేనా, అందరు సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వస్తా అంటే నేను స్పెషల్ షో ముందు రోజే చెప్పిస్తాను ప్రసాద్ లో. అయి చూడండి సార్, మనకు స్పెషల్ ఆఫర్ ఇస్తుండు సార్, ఎంతమంది వస్తా అంటే అంతమందికి షో ఉంటుంది. ముందు రోజు ప్రసాద్ ల్యాబ్స్ అని ఉంటుంది ఇక్కడ, మంచి స్క్రీన్స్ ఉంటాయి అందులో వేసుకొని చూద్దాం కావాలంటే. టికెట్లు కూడా తీసుకునే అవసరం ఉండదు అప్పుడు. అవునవును, బెస్ట్ అది. క్యాజువల్గా చాలా రోజుల నుంచి నేను అడిగినా కూడా లాస్ట్ అప్పుడు వస్తాను నేను లైవ్ అని చెప్పినా కూడా నేను నీకు. అవునా, చెప్పారు నాకు చెప్పారు. ఇది బెస్ట్ ప్రమోషన్ కోసం కాదు, చాలా రోజులు అయింది మేము చాలా రోజులు అండి, మేము చాట్ కూడా ఉన్నాం ఇన్స్టాలో చాట్ చేస్తున్నాం. ఓకేనా, నెక్స్ట్ లో పెడతాం కలిసి. మేము చాలా పెద్ద హిట్ చేయాలి మూవీని. ఓకేనా, చిన్న మూవీలు మాదిరి కాకుండా చాలా పెద్ద మూవీ అన్నట్టు మనం హిట్ చేయాలి డెఫినెట్గా. ఇస్ గుడ్, ఎస్ ఇద్దరికి మెన్షన్ చేయండి డెఫినెట్గా. అభినవ్ సార్ కూడా స్టేటస్లో మెన్షన్ చేస్తాడు అండ్ నేను కూడా. ఓకేనా, అందరం కలిసి మూవీకి పోదాం హైదరాబాద్లో. సార్ అన్న మంచి ఆఫర్ ఇచ్చిండు, అందరం అందరికీ ఎంతమంది వస్తే అంతమందికి మూవీ చూపిస్తా అన్నాడు హైదరాబాద్లో. అది కూడా ముందు రోజు, మళ్ళీ మూవీ రిలీజ్ ముందు రోజే అని చెప్పి. కానీ మనం మూవీ రిలీజ్ రోజే చూడడం బెస్ట్, అప్పుడే ఒక మంచి కిక్ ఉంటుంది. ఓకేనా, డెఫినెట్గా అందరం చూసి మన ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయాలి. ఓకేనా, చలో గాయస్ నేను ఏదైనా గేమర్ మీద ఉంటే ఒక చిన్న సినిమా ఇట్లా ఆడుతున్నట్టు సరిపోతుంది బెస్ట్. యాక్చువల్లీ ఐడియా ఉంది, తెలుగు గేమర్స్ ఉన్నారు కదా, అవునా, వీటిలో ఆడే వాళ్ళందరి గేమర్స్ ని పెట్టుకొని ఒక స్టోరీ రాసుకుంటున్నాను. వన్ ఒక ప్లేయర్ కి ఇలా అయితే మిగతా ప్లేయర్స్ ఉంటారు వాళ్ళందరూ వాళ్ళని ఇలా ట్రాక్ చేస్తారు, కొంచెం ఉంటా స్టోరీ చెప్తాను తర్వాత ఎప్పుడన్నా ఫ్రీ ఉంటే. చూడండి స్టోరీ కూడా రెడీ అయిపోతుంది గేమర్ల మీద, రెడీగా ఉండండి. మనం చాలా వస్తుంది చూడండి, మన ఫ్యామిలీ మెంబరే అన్న. ఓకేనా, చాలా అంటే చాలా ఫ్రీగా ఉంటాడు నిజంగా, ఏ ఒక్క ఫీలింగ్ లేకుండా అంటే చాలా క్లోజ్ ఉంటాడు నాతో అయితే. డెఫినెట్గా నా బ్రదర్ మూవీ అనుకోండి, మీరు డెఫినెట్గా అందరూ షేర్ చేయండి. ఓకేనా, సాంగ్స్ అయితే ఫుల్ హిట్, మీరు ఒకసారి సాంగ్స్ చెక్ చేయండి. ఎవరన్నా చాలా మంది చూసింటారు సాంగ్స్, అసలు చాలా వ్యూస్ వచ్చినాయి. ఎవరన్నా ఇంకా చూడని వాళ్ళు ఉంటే సాంగ్స్ చూడండి, మైల్స్ ఆఫ్ లవ్ మూవీ నేమ్ వచ్చేసి. చాలా అంటే చాలా బాగున్నాయి సాంగ్స్, డెఫినెట్గా డెఫినెట్గా హిట్ కావాలి మూవీ, అందరం కలిసి మనం చేయాలి. ఓకేనా, దట్స్ ఇట్ బ్రో. అంటే థ్యాంక్ యూ సో మచ్ నన్ను లైవ్ లో తీసుకున్నందుకు మళ్ళీ, అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్స్ మీ క్వశ్చన్స్ తో బాగా ఎంజాయ్ చేసినాను నేనైతే లైవ్.
నేను డెఫినెట్ గా మళ్ళీ వస్తా. యానా డెఫినెట్ గా ఇంకోసారి మనం మూవీ డేట్ ఎప్పుడైతే ఫిక్స్ అయిందో అప్పుడు డెఫినెట్ గా చేద్దాం ఇంకోసారి. యా యా డన్ డన్ యా మా ఆల్. థాంక్యూ సో మచ్. మా ఆల్ అందరూ డెఫినెట్ గా సపోర్ట్ చేస్తారు. యా బ్రో థాంక్యూ రా. థాంక్స్ ఫర్ కమింగ్. థాంక్యూ సో మచ్. బై బై గైస్.